వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ అమ్మ. బ్లాక్ ఫంగస్ యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యూకోర్మైకోసిస్ ఆర్ జైగోమైకోసిస్. ఈ బ్లాక్ ఫంగస్ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో కనిపిస్తుందని రిపోర్ట్ చేస్తున్నారు. ఇదేమీ కొత్త ఇన్ఫెక్షన్ కాదండి. బ్లాక్ ఫంగస్ ఫస్ట్ టైం 1885లోనే డిస్క్రైబ్ చేశారు. దీని ఇన్సిడెన్స్ చాలా అరుదు. ఇంచుమించుగా సంవత్సరానికి 100,000 మందిలో 14 కేసులు చూడవచ్చు. కానీ పోస్ట్ కోవిడ్ కేసెస్లో, అంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు ఎందుకు చూస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ బ్లాక్ ఫంగస్ని నిల్వ ఉన్న బ్రెడ్ మీద చూడవచ్చు. మట్టిలో కానీ ఎండిపోయిన ఆకుల మీద కూడా కనిపిస్తుంది. దీని యొక్క స్పోర్ట్స్ మన శరీరంలోకి ఇన్హలేషన్ ద్వారా కానీ, ఇంజెక్షన్ ద్వారా కానీ, ఆర్ ఇంప్లాంటేషన్ ద్వారా కానీ ప్రవేశించవచ్చు. కానీ ఈ ఫంగల్ స్పోర్ట్స్ ఇన్హేల్ చేసిన వారందరిలోనూ ఇన్ఫెక్షన్ ఎందుకు కాజ్ చేయలేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫంగల్ స్పోర్ట్స్ని ఇన్హేల్ చేసినప్పుడు హెల్దీ ఇండివిజువల్స్లో అయితే ఫాగోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ స్పోర్ట్స్ని ఎంగల్ఫ్ చేస్తాయి, అంటే మింగేస్తాయి. దీనివలన హెల్దీ ఇండివిజువల్స్ ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడరు. అదే ఇమ్యునో కాంప్రమైజ్డ్ కేసెస్లో అయితే స్పోర్ట్స్ ఈ ఫాగోసైటోసిస్ అనే స్టెప్ని ఎస్కేప్ అయ్యి బ్లడ్ వెసల్స్ని లైన్ చేసే ఎండోథీలియల్ సెల్స్కి ఎడ్హీర్ అవుతాయి. తర్వాత ఈ బ్లడ్ వెసల్స్లోకి చొరబడి తద్వారా వెసల్ థ్రాంబోసిస్ మరియు టిష్యూ నెక్రోసిస్ని కాజ్ చేస్తాయి. అందువల్లనే ఈ బ్లాక్ ఫంగస్ ఇమ్యునో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. కోవిడ్ పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కోవిడ్ నుంచి రికవరీ అవ్వడానికి స్టీరాయిడ్స్ యూస్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కి ఇంక్రీస్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయిన్ రీజన్. లాంగ్ టర్మ్ వెంటిలేటర్స్ యూస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి కోల్పోవడం వలన ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు ఏమిటంటే ముఖంలో వాపు ఉంటుంది, ముక్కు నుంచి రక్తం లేదా చీము కారుతుంది, సైనస్ పెయిన్, ఒకవైపు తలనొప్పిగా ఉండటం, పళ్ళు ఊగుతున్నట్టు ఉండటం, పంటి నొప్పి, ప్యాలెట్లో అల్సర్, బ్లాక్ నెక్రోటిక్ మాస్, కళ్ళలో వాపు ఉంటుంది, కన్నుగుడ్డు బయటకు వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు ఎర్రగా మారటం, చూపు మందగించటం. ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కనుచూపు పోయే ప్రమాదం కూడా ఉంది. బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే బ్రెయిన్లోని బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవ్వటం వల్ల స్ట్రోక్ వచ్చి తద్వారా హెమరేజ్ మరియు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. ఈ మ్యూకోర్మైకోసిస్ లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దాని సిమ్టమ్స్ కోవిడ్ సిమ్టమ్స్తో సిమిలర్గా ఉంటుంది, అంటే ఫీవర్, దగ్గు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటాయి. మెడికేషన్ యూస్ చేసిన తర్వాత కూడా కోవిడ్ నుంచి రికవర్ అవ్వకపోతే అప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ని సస్పెక్ట్ చేయాలి. సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ని చేయించుకోవాలి. ఈ వ్యాధి ఎంతవరకు స్ప్రెడ్ అయిందో తెలుసుకోవటానికి వైద్యులు సిటీ స్కాన్ని అడ్వైజ్ చేస్తారు. బయోప్సీ, అంటే ముక్క పరీక్ష చేసి మ్యూకోర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ని నిర్ధారణ చేస్తారు. బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా? ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధా? చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే కరోనా లాగానే ఈ బ్లాక్ ఫంగస్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా అని. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ నిర్ధారణ చేసింది. అంటే ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ అవ్వదు. ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన కోవిడ్-19 అసోసియేటెడ్ బ్లాక్ ఫంగస్ కేసెస్లో 94% పేషెంట్స్కి డయాబెటీస్ ఉంది. వారిలో 67% పేషెంట్స్కి డయాబెటీస్ కంట్రోల్ చాలా పూర్గా ఉంది.
మరొక విషయం ఏమిటంటే, ఆల్రెడీ డయాబెటీస్ ఉండి స్టీరాయిడ్స్ యూస్ చేస్తున్న వారిలో ఈ మ్యూకర్మైకోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండటానికి ప్రివెంటివ్ మెషర్స్ ఏమిటంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారం కంట్రోల్ డయాబెటీస్, అంటే ఎవరైతే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటారో వారిలో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి, కార్టికోస్టీరాయిడ్స్ వాడకం అవసరానికి మించి వాడకూడదు. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ పర్టికులర్ డిసీజ్ శరీరంలో స్టార్ట్ అయిన తర్వాత మిగతా అవయవాలకి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లోనే సిమ్టమ్స్ ఆధారంగా ఐడెంటిఫై చేసుకోగలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కి మోర్టాలిటీ రేట్ 25-90%. ట్రీట్మెంట్ కంపల్సరీ చేయించుకోవాలి. యాంటీఫంగల్ ట్రీట్మెంట్ సరిపోతుందా, లేకపోతే సర్జికల్ డీబ్రైడ్మెంట్ అంటే ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ రిమూవ్ చేయాలా అనేది ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఇది దానంతటా అది నయమయ్యే వ్యాధో, లేకపోతే ఇంట్లోనే ఉండి మెడిసిన్స్ యూస్ చేస్తే తగ్గే వ్యాధో కాదు ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్లో ఈ బ్లాక్ ఫంగస్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.